డాక్టర్ గారు, కరోనా సమయంలో కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కషాయాలు అని ఆయుర్వేద ఔషధాలని అందరూ వాడారు కదా. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇంతకు ముందు వరకు పాటించిన చిట్కాలన్నీ ఆపేయాలా లేక వ్యాక్సిన్ తో పాటే అవి కూడా కొనసాగించాలా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వ్యాధి మొదట ఆరు నెలల్లో కూడా మనకి की దాని గురించిన అవగాహన చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం అలోపతిలో దాన్ని నిరోధించడానికి ఏదో జింక్ వైటమిన్ సి వైటమిన్ డి ఇలాంటి మందులు వేసుకోమని చెప్పాం. తర్వాత మేము కూడా ప్రకృతి వైద్యం అవ్వచ్చు లేదా మన ఆయుర్వేదంలో చెప్పినటువంటి కషాయాలని అలోపతి డాక్టర్లు కూడా మీరు అది మీకు తోచినంత వరకు మీరు మీకు చెప్పిన విషయాలన్నీ ఆయుర్వేదంలో పాటించండి అని చెప్పాం. కానీ దానివల్ల పూర్తిగా ఉపయోగం ఉంటుందని మాకెక్కడ ఆధారాలు లేవు. కానీ ఎవరైనా ఇది ఆయుర్వేదం మందు వేసుకుని నేను నిరోధిస్తాను అంటే సరే వేసుకోండి అని చెప్పేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో అయితే దానికి దాదాపు ఇప్పుడు ఆరు నెలలు ఎనిమిది తొమ్మిది నెలలు అయిపోయింది కాబట్టి కరోనా వ్యాధి వచ్చి మనకి ఇవాళ అందుబాటులో ఉన్నటువంటి ఆయుర్వేదం మందులన్నీ కూడా ఈ మధ్యనే అందుబాటులోకి వచ్చిన కరోనిల్ మన పతంజలి వాళ్ళ కరోనిల్లో కూడా వాళ్ళు ఎంతో శాస్త్రీయంగా ఎన్నో విషయాలు నిరూపించారు. కానీ ఆ యానిమల్ మోడల్ చేపలో కరోనా వ్యాధిని కలిగించి అంటే లోపల దాని యొక్క తిత్తుల్లో గాలి తిత్తుల్లో కరోనా వ్యాధి కణాలని లోపల చొప్పించి వాళ్ళు యానిమల్ స్టడీస్ కూడా చూపించి ఎంతో చాలా కష్టపడి ఎన్నో ప్రయోగాలు చేశారు. కానీ ఇవాళ మేము మాకున్నటువంటి పరిజ్ఞానంతో ఇవాళ ఏ ఆయుర్వేదం మందు కూడా అంటే వీళ్ళు వాడేటువంటి ఏ మందు కూడా కరోనిల్ కూడా పతంజలి వాళ్ళ కరోనిల్ కూడా ఇవాళ వ్యాధిని నిరోధిస్తుందని చెప్పి మేము చెప్పలేము. మరీ ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి పతంజలి మందులను మేము ఆధారపడదామని చెప్పి దాని గురించి ఎక్కువగా ఆలోచించడం అన్నీ కూడా అంత అనవసరం. ఇవాళ దాదాపు కరోనా వ్యాధిని మనం అందరం కూడా తెలుసుకుంటున్నాం. దాని గురించి నిరోధానికి అయితే మనం అందరూ మాస్కులు వాడాల్సిందే, ఆరు అడుగులు దూరం పాటించాల్సిందే, చేతులు శుభ్రంగా ఉంచుకోవాల్సిందే. ఈ మూడు విషయాలు పాటించినట్లయితే కరోనాయే కాదు ఎన్నో రకాల వ్యాధులను మనం నివారించుకోవచ్చు. ఆ వ్యాధుల నుంచి దూరంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉందండి.